ఎప్పటిలానే ఆ రోజు కూడా వీక్లీ స్టేటస్ మీటింగ్కి అన్ని ప్లానెట్స్ వచ్చాయి. అందరూ వాళ్ళ వాళ్ళ కుర్చీల్లో కూర్చున్నారు. ఇంకా సూర్యుడు రాలేదే, మామూలుగా మనకన్నా ముందే వచ్చేసేవారు అని ఆశ్చర్యంగా అడిగాడు బుధుడు. ఈ బుధుడు ఎవరు అని అడుగుతారేమో, ఇద్దో ఇక్కడ ఇస్తున్నాను మన ప్లానెట్స్ని తెలుగులో ఏమంటారు. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని అన్నారు, మరి అందుకే ఆలస్యమైందేమో అని సమాధానం చెప్పాడు గురుగ్రహము. అరే అంగారకుడు ఎక్కడా, ఇంకా రాలేదా, ఏమైంది ఈరోజు, నా కోసం కూడా వెయిట్ చేయకుండా ఇక్కడికి ఒక్కడే వచ్చేసాడు అనుకున్నాను, ఇక్కడ కూడా లేడే, ఎక్కడికి వెళ్ళిపోయాడు, మీకేమైనా చెప్పాడా అని అడిగింది భూమాత కంగారుగా. లేదత్తా, మేము గమనించలేదు, ఎప్పుడు నీతోనే కలిసి వస్తాడు కదా, ఈరోజు కూడా అలానే వచ్చేసి ఉంటాడు అనుకున్నాము, ఏమై ఉంటుందబ్బా అని మిగిలిన గ్రహాలు కూడా ఆలోచనలో పడ్డాయి. ఇంతలో సూర్యుడు వచ్చాడు. అందరూ గౌరవంగా నిలిచి నిల్చున్నారు. సూర్యుడు అందరినీ కూర్చోమన్నట్టు సైగ చేశాడు. దూరంగా నిల్చుని ఉన్న ప్లూటోని చూసి, అదేంటి ప్లూటో, వచ్చి కూర్చో, అక్కడలా నిల్చుని ఉన్నావే అని అడిగాడు సూర్యుడు. ఏం చెప్పమంటారు ప్రభు, నేను డ్వార్ఫ్ ప్లానెట్ అని కొందరు, అసలు ప్లానెటే కాదని కొందరు వాదించుకుంటున్నారు, ఎక్కడ కూర్చోవాలో తెలియడం లేదు అంటూ వాపోయాడు. ఎందుకలా బాధపడతావు ప్లూటో, ఎవరు ఏమన్నా నువ్వు మన సోలార్ సిస్టంలోనే కదా ఉన్నావు, రా వచ్చి కూర్చో అని సమాధానపరిచాడు సూర్యుడు. ప్లూటో వచ్చి డ్వార్ఫ్ ప్లానెట్స్ పక్కన కూర్చున్నాడు. సరే ఇక విషయానికి వస్తే అంటూ అందరినీ ఒకసారి చూశాడు సూర్యుడు. అంగారకుడు కనిపించలేదు. అదేంటి అంగారకుడు రాలేదు, ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు సూర్యుడు. అదే తెలియడం లేదు, మామూలుగా భూదేవి అత్తతో కలిసి వచ్చేవాడు, ఈరోజు అత్తొక్కతే వచ్చింది మరి అని సమాధానం చెప్పాడు శుక్రుడు. ఏమైంది భూదేవి, ఏమైనా తెలుసా మీకు అని అడిగాడు సూర్యుడు. తెలియడం లేదు ప్రభు, నాకు కూడా అదే కంగారుగా ఉంది, బిడ్డ ఎప్పుడు టెన్షన్గా టైంకి వచ్చేసేవాడు, ఈరోజు ఎందుకు రాలేదో అంటూ దిగులుగా కూర్చుంది భూదేవి. సరే మీరు కంగారు పడకండి అని చెప్పి ఏమైందో కనుక్కుని ఎక్కడున్నా అంగారకుడిని వెతికి తీసుకురమ్మని సూర్యుడు తన రెండు కిరణాలని పంపించాడు. సూర్యకిరణాలు మొత్తం సోలార్ సిస్టమ్ అంతా జల్లెడబట్టాయి. దూరంగా ఎక్కడో ఒక మారుమూల దీనంగా కూర్చుని ఉన్న అంగారకుడు కనిపించాడు సూర్యకిరణాలకు. అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా అంగార గ్రహం గారు, మీరు ఇలా ఇక్కడ దీన వదనంతో ఎందుకు కూర్చుని ఉన్నారు, అక్కడ సూర్యసభలో అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు, మిమ్మల్ని ఎక్కడున్నా వెతికి తీసుకుని రమ్మని సూర్యుడు ఆదేశించారు మాకు, మీరు దయచేసి మాతో సభకి రండి అని ప్రాధాయపడ్డారు. ఎంత వద్దని అనుకున్నా కుదరలేదు. ఇలా సూర్యకిరణాలని కూడా పంపి స్వయాన సూర్యుడే తనని తీసుకురమ్మని ఆదేశిస్తే రాను అని చెప్పడం కరెక్ట్ కాదు కదా, అందుకే సరే పదండి అంటూ నిట్టూర్చి సూర్యకిరణాలతో పాటు అంగారకుడు కూడా సభకి బయలుదేరాడు. అంగారకుడి కోసం ఎదురు చూస్తున్న మిగతా గ్రహాలకి అంతు చిక్కడం లేదు. అసలు అంగారకుడికి ఏమై ఉంటుందా అని అందరూ తలలు పట్టుకుని వారి వారి ఆలోచనలతో యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఇంతలో దూరంగా అంగారకుడు రావడం కనిపిస్తుంది అందరికీ. అందరూ ఆనందంగా అంగారకుడి దగ్గరికి వెళ్ళబోతుంటే అంగారకుడు మాత్రం వాళ్ళని, ఆగండి ఆగండి, దగ్గరికి రాకండి అని గట్టిగా అరుస్తూ చేతులతో రావద్దని సైగ చేశాడు. అందరూ ఆశ్చర్యంగా అంగారకుడిని చూస్తున్నారు. ఎంతో దీనంగా ఉన్నాడు అంగారకుడు. దానికి తోడు కొత్తగా మూతి కనిపించకుండా ముక్కుకి నోటికి కలిపి మాస్క్ వేసుకుని ఉన్నాడు. ఇదేం వేషం మిత్రమా, ఏంటి మాస్క్ అని అడిగాడు నెప్ట్యూన్. ఏమైందిరా అంగారక, ఎందుకు రాలేదు నువ్వు నాతో సభకి, ఎక్కడికి వెళ్ళావు, ఎంత కంగారు పెట్టావు తెలుసా మమ్మల్ని అంటూ గదమాయించింది భూదేవి. క్షమించత్తా మీరు కూడా అంటూ సభలో అందరికీ చేతులు జోడించి నమస్కారం పెట్టాడు కంగారకుడు. అసలు ఏమైంది నీకు, ఈ అవతారం ఏంటి అని అడిగాడు సూర్యుడు. ఏం చెప్పమంటారు సూర్యదేవా, ఏదో వైరస్ వచ్చింది నాకు, ఏవేవో జరుగుతున్నాయి నా మీద అంటూ ఏడు పెట్టుకున్నాడు అంగారకుడు. అయ్యో నాయనా, ఎందుకురా ఏడుస్తావు, ఏం జరిగిందో కొంచెం వివరంగా చెప్పు అని అనునయంగా అడిగింది భూమాత. నా మీద ఏదో తిరుగుతుందత్తా, అటూ ఇటూ తిరుగుతుంది, మొన్నైతే ఏకంగా ఇంకేదో ఎగురుతుంది కూడా, ఏమో అయిందత్తా నాకు, మీకు కూడా ఈ వైరస్ అంటిస్తానేమోనని భయమేసి ఈరోజు సభకి రాలేదు, సూర్యుడు కిరణాల్ని పంపి రమ్మని పిలిస్తే రాకపోతే బాగుండదని, మర్యాద కాదని వచ్చాను, మీకెవరికి అంటుకోకూడదని ఇలా మాస్క్ వేసుకున్నాను అంటూ తన బాధంతా బయటపెట్టాడు అంగారకుడు. చూసావా భూమాత, నీ మనుషులు ఏం చేశారో, గ్రహాలని ఎలా భయపెట్టేస్తున్నారు, నువ్వు ముద్దు చేయడం వల్లే ఇలా ఏది పడితే అది చేస్తున్నారు అంటూ సూర్యుడు కోపంగా అన్నాడు భూదేవిని చూస్తూ. క్షమించండి ప్రభు, చిన్నపిల్లలు, నేను చెప్తాను అని సమాధానపరిచింది భూదేవి. ఇది మనుషుల పనా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు అంగారకుడు. అవును
వాళ్లే కొత్త రోబోట్లు, కెమెరాలు, హెలికాప్టర్లు అని నీ మీద ఏది పడితే అది వదిలిపెడుతున్నారు. నీ మీద తిరుగుతుంది రోబోటిక్ వెహికల్లే, భయపడకు, నీ మీద జీవం లేదని తెలిస్తే వాళ్లే వెళ్ళిపోతారు అని సర్ది చెప్పాడు సూర్యుడు. జీవం ఉందని తెలిస్తే వచ్చేస్తారా? అమ్మో, వైరస్లు మాకు కూడా అంటుకుంటుందా అని మిగిలిన గ్రహాలు భయపడ్డాయి. అమ్మా భూమాత, నీకున్నంత ఓపిక మాకు లేదు. ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆపు. నీలో జీవం ఉంది కాబట్టి మనుషులు నీకేం భారం కాదు. కానీ మాలో ఇంకా జీవం రాలేదు. వచ్చే వరకు మనుషులు ఆగేలా లేరు. జీవం రాకముందే మా పైకి వచ్చి స్వారీ చేస్తామంటే ఎలా? తట్టుకునే అంత శక్తి ఉండాలి కదా మాకు కూడా అని వాపోయాయి మిగతా గ్రహాలు. మీరెవరూ భయపడకండి, నా వల్ల ఆయనంతగా సర్ది చెప్తాను వాళ్ళకి అని చెప్పింది భూమాత. సరే, మళ్ళీ వచ్చే వారం కలుద్దాం, అప్పటికి నీ సమస్య తీరుతుందో లేదో చూద్దాం అని అంగారకుడి భుజం తట్టి వెళ్ళిపోయాడు సూర్యుడు. మీటింగ్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. భూదేవి మాత్రం ఏం చేయాలా అని ఆలోచనలో పడింది. వారం రోజులు ఎలా గడిచాయో తెలియలేదు. మళ్ళీ అన్ని గ్రహాలు సూర్యసభకి వచ్చేశాయి. ఆతృతగా ఎదురు చూస్తున్నారు భూమి, అంగారకుడు ఎప్పుడొస్తారా అని. చిన్నగా నడుస్తూ అంగారకుడు వచ్చాడు. మాస్క్ వేసుకునే ఉన్నాడు. మెల్లగా భూదేవి కూడా వస్తుంది. చేతిలో ఏవో ఉన్నాయి. ఏం తీసుకొస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. భూదేవి సభలోకి వచ్చింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆమెని. ఎందుకంటే ఈసారి భూదేవి కూడా మాస్క్ వేసుకుని ఉంది. వచ్చి రాగానే అందరికీ ఒక చేతిలో మాస్క్, ఇంకో చేతిలో శానిటైజర్ పెట్టింది. ఇదేందత్తా అని అందరూ ఒక్కసారిగా అడిగారు ఆశ్చర్యంగా. భూదేవి చిన్నగా తన కుర్చీలో కూర్చుని, ఇన్ని రోజులు మనుషులు నాకు ప్రమాదంగా మారలేదు, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. నాకే ప్రమాదంగా మారారు. సర్ది చెప్పడానికి ప్రయత్నించినా వినే పరిస్థితి దాటేశారు. ప్రాణవాయువునిచ్చి చెట్లను నరికేస్తున్నారు, నేలని తొలిచేస్తున్నారు, సముద్రాన్ని కూడా కలుషితం చేస్తున్నారు. అయినా నా పిచ్చి కానీ తల్లిదండ్రులనే ఓల్డేజ్ హోమ్లో పెట్టేస్తున్న వీళ్ళు నా మాట వింటారనుకోవడం నా అమాయకత్వమే. కొత్తగా ఒక వైరస్ కూడా పుట్టింది. అది మనిషి జీవితాన్నే అతలకుతలం చేస్తుంది. మానవ మనుగడకే ప్రశ్నగా మారింది. అయినా మనిషి మారలేదు. ఉన్న సమస్యలను ఎదుర్కోవడం కంటే బయట గ్రహాలలో జీవం ఉంటే పారిపోదాం అనుకుంటున్నట్టున్నాడు. అమ్మని కదా, నాకు తప్పదు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళ మీద మమకారం పోదు. ఎప్పటికైనా మారతారేమో అన్న ఆశ చావదు. మారే వరకు నేను ఎదురు చూస్తాను. మీరన్నట్లు నాకు ఓర్పు కూడా ఎక్కువే కదా. అయితే మీరెందుకు కష్టపడాలి? అందుకే ఈ మాస్కు, శానిటైజర్లు. మీలో ఆక్సిజన్ పుట్టే వరకు వాళ్ళు రారు. ఆక్సిజన్ లేకుండా బతకడం వాళ్ళ వల్ల కాదు. వీలైనంత వరకు ఈ మాస్క్ వేసుకోండి. మీలో జీవం చేరే వరకు ఆక్సిజన్ మీలో చేరదు. ఒకవేళ ప్రాణవాయువు లేకుండా కూడా, అదే ఆక్సిజన్ లేకుండా కూడా బతకగలిగితే అప్పుడు చూద్దాం. అంతవరకు జాగ్రత్త అని చెప్పి భూదేవి వెళ్ళిపోయింది. మిగిలిన గ్రహాలు కూడా మాస్కులు వేసుకుని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. సంవత్సరాలుగా మనిషి మారుతాడేమోనని ఎదురు చూస్తూనే ఉన్నారు. వాళ్ళ ఎదురు చూపులకి ముగింపు ఎప్పుడో, భూమాత సహనానికి అంతం ఎప్పుడో, అసలు మనిషిలో మార్పు ఎప్పుడొస్తుందో, తాను వదిలేసిన మానవత్వం, మంచితనం ఎప్పుడు మళ్ళీ వాడిలో చేరుతాయో. కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుంది అంటారు. మరి ఆ కాలానికే ప్రశ్నగా మారుతున్న ఈ జీవి పొడుపు కథకి సమాధానం ఎవరు చెప్తారో. ఇలాంటి కథలు ఇంకా చాలా ఉన్నాయి. వినాలనుకుంటే మా మధుర సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. టాటా.